దేవీ నవరాత్రుల్లో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేయటం చాలా మంచిది. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం చదవడం రాని వారి కోసం, వత్తులు సరిగ్గా ఉచ్చరించలేని వారి కోసం, చిన్న పిల్లలు కూడా నేర్చుకునే విధంగా మన టెంపుల్స్ గైడ్ ఛానల్లో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం నేర్పించే పూర్తి వీడియో ఉంది. మీరు మన ఛానల్లో శ్రీ లలిత అనే ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడొచ్చు. చాలామంది కనకధారా స్తోత్రం అడగడం చేత కనకధారా స్తోత్రం కూడా నేర్చుకునేలా వీడియో చేయటం జరిగింది. ఆర్థికంగా కష్టాల్లో ఉన్నవారికి కొంగు బంగారం ఈ వీడియోలు. మీరు నేర్చుకోవడానికి వీలుగా ఉండేలా తయారు చేశాము. మీకు ఇంకా ఏమైనా స్తోత్రాలు కానీ కావాలంటే కామెంట్ చేయండి, వాటిని కూడా వీడియోస్ చేసి మన టెంపుల్స్ గైడ్లో అప్లోడ్ చేస్తాము. నమస్కారం, టెంపుల్స్ గైడ్కి స్వాగతం. ఈ నెల 29వ తేదీ నుంచి దేవీ శరణ్ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ నవరాత్రులలో మన ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి, అమ్మవారికి శరణ్ నవరాత్రులలో ప్రసాదంగా ఏమి నివేదన చేయాలి, ఏ రోజు ఏ రూపంలో అమ్మవారిని కొలవాలి, నవదుర్గలు అంటే ఎవరు, షోడసోపచారములు అంటే ఏమిటి, విజయదశమి రోజుల్లో చేయకూడని పనులేంటి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో వరుసగా వివరించే ప్రయత్నం చేస్తున్నాం. శరణ్ నవరాత్రులలో 10 రోజులు అమ్మవారిని ఆరాధించాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంతో ఆరాధన చేస్తారు. ఏ రూపంలో పూజించినా కూడా షోడసోపచారములతో పూజను చేయాలి. ఇక్కడ కలశస్థాపన చేయాలి. ఎర్రటి వస్త్రమును కలశము మీద వేయాలి. ఎర్రటి పూలతో ఆరాధించటం శ్రేయస్కరం. అలాగే ఎర్రని వత్తులతో దీపారాధన చేయటం అమ్మవారికి ప్రీతిపాత్రం. షోడసోపచారములు అంటే 16 ఉపచారములు. ధ్యాన శ్లోకంతో మొదలుపెట్టి ధూప దీప నైవేద్యముల వరకు మరియు మంగళహారతి పునఃపూజ క్షమాప్రార్థన వరకు అన్నమాట. షోడసోపచారములు అంటే 16 ఉపచారములు. అవి ధ్యానం, ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, ఉపవీతము, అలంకారం, పుష్పం, అర్చన, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం మరియు మంగళహారతి. పునఃపూజ అంటే నృత్య గీతికలు, వాయిద్యములు మొదలైనవి అన్నమాట. క్షమాప్రార్థన అనగా అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మత్వ క్షమస్వ పరమేశ్వరి అని పూజంతా అయిన తరువాత చదువుకునే శ్లోకం అన్నమాట. పాడ్యమి రోజు నుండి దశమి వరకు అమ్మవారిని వివిధ రూపాలతో పూజించాలి. ఇక్కడ షోడసోపచారములతో అమ్మవారికి ఒక్కొక్క స్వరూపానికి సంబంధించిన వారి ధ్యాన శ్లోకం మరియు అష్టోత్తరములు నైవేద్యములు మాత్రమే మారుతూ ఉంటాయి. మిగిలిన పూజా విధానాలు అంతా 10 రోజులు కూడా ఒకే విధంగా ఉంటాయి. ఈ 10 రోజులలో ఉపవాసముతో దీక్ష చేస్తుంటారు కొందరు. ఏకభుక్తము కూడా చేస్తూ ఉంటారు. ప్రతిరోజు 3 కాలాలలో కూడా పూజలు చేయాలి. ఉదయం పూర్తిగా, మధ్యాహ్నం సాయంత్రం లఘువుగా వారి వారి సమయమును బట్టి చేస్తూ ఉంటారు. దీక్షా నియమాల విషయానికి వస్తే ఉల్లిపాయలు, వెల్లుల్లి, మసాలాలు నిషేధం. ఈ 10 రోజులు కూడా వెంట్రుకలను కత్తిరించుకోవడం అంటే క్షవరం చేయించుకోవటం, గోళ్ళు కత్తిరించుకోవడం లాంటిది అస్సలు చేయకూడదు. మైలు లాంటి వాటికి దూరంగా ఉండాలి. తప్పనిసరిగా ప్రతిరోజు అమ్మవారికి సంబంధించిన స్తోత్రములను పారాయణ చేస్తూ ఉండాలి. 10 రోజులు వ్రతం చేయటానికి వీలు కాని వారు త్రిరాత్రి వ్రతం చేయవచ్చు. మొదటి రోజు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి. శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా పూజించాలి. షోడసోపచారములతో పూజ చేసి దుర్గా సూక్తము, శ్రీ దుర్గా సప్తశతి, శ్రీ దుర్గా అష్టోత్తరములతోనూ పారాయణం చేయాలి. ఈరోజు అమ్మవారికి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. 2వ రోజు బాలా త్రిపుర సుందరీదేవిగా పూజించాలి. ఆ రోజున కట్టె పొంగలి అనగా కారపు పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. 3వ రోజున శ్రీ గాయత్రీ స్వరూపంగా అమ్మవారిని అలంకరించి పూజించాలి. ఆ రోజున నైవేద్యం పులిహోర సమర్పించాలి.
నాల్గవ రోజు ఆశ్వీజ శుద్ధ చవితి. ఈరోజున శ్రీ అన్నపూర్ణగా పూజించాలి. శ్రీ 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 ఆదిశంకరాచార్యుల వారు రచించిన శ్రీ అన్నపూర్ణ స్తోత్రం పారాయణ చేయాలి. ఆ రోజున నైవేద్యం రవ్వకేసరి సమర్పించాలి. ఐదవ రోజున శ్రీ లలితా పరమేశ్వరి స్వరూపంగా పూజిస్తాము. కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రములలో అమ్మవారికి కూడా గుడాన్న ప్రీతిమానస అనే పేరు ఉంది. అంటే బెల్లం, డ్రై ఫ్రూట్స్, పచ్చకర్పూరం నెయ్యి వీటితో చేసిన పొంగలిని కూడా నివేదించవచ్చు. ఆరవ రోజున ఆశ్వీయుధ శుద్ధ షష్ఠి, శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా పూజిస్తాము. నైవేద్యం నువ్వుల అన్నము లేదా కేసరి. ఏడవ రోజున ఆశ్వీయుజ శుద్ధ సప్తమి. ఈరోజు శ్రీ సరస్వతీదేవి అలంకారంతో పూజించాలి. మూలా నక్షత్రం రోజున అక్షరాభ్యాసం చేయించటం చాలా విశేషం. దుర్గాదేవి యొక్క సరస్వతి అంశకు జన్మ నక్షత్రం మూలా నక్షత్రం. అంచేత సరస్వతి కటాక్షం లభించటం కోసం పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు. ఈరోజున నైవేద్యంగా దద్యోధనాన్ని సమర్పించాలి. ఎనిమిదవ రోజు అష్టమి, దుర్గాష్టమి. శ్రీ దుర్గాదేవిగా పూజించాలి. నైవేద్యంగా గారెలు లేదా కదంబాన్ని సమర్పించాలి. దుర్గాష్టమి రోజు శమీవృక్షాన్ని పూజించటం చాలా విశేషం. శమీవృక్షం అంటే జమ్మి చెట్టు. శమి శమయతే పాపం, శమీశత్రు వినాశనం, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శనం అనే శ్లోకంతో శమీవృక్షాన్ని పూజించాలి. తొమ్మిదవ రోజున శ్రీ మహిషాసుర మర్దినీదేవిగా, అంటే శ్రీ చాముండేశ్వరి అవతారంగా పూజించాలి. ఆ రోజున శ్రీ చండీ సప్తశతిని కూడా పారాయణం చేయాలి. ఆ రోజున నైవేద్యంగా పూర్ణాలని సమర్పించాలి. పదవ రోజు ఆశ్వీజ శుద్ధ దశమి. శ్రీ రాజరాజేశ్వరి స్వరూపంగా పూజించాలి. ఆ రోజున పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. దుర్గాష్టమి, నవమి రోజులలో ఆడపిల్లలను, 8 నుంచి 10 సంవత్సరాలలోపు ఉండే పిల్లలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించాలి. వీరికి భోజనం, వస్త్రం, తిలకం, పారాయణి లాంటివి తీపి పదార్థాలను కూడా ఇవ్వాలి. ఈ రకంగా మాత్రమే పూజించాలి, ఇలాగే నైవేద్యాలు సమర్పించాలి అని అందరూ అనుకోవాల్సిన పని లేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని పురాతన దేవాలయాల సమాచారం కోసం మన టెంపుల్స్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్పై క్లిక్ చేస్తే టెంపుల్స్ గైడ్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ధన్యవాదములు. కనకధార స్తోత్రంలో మొత్తం 22 శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలు ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క వరుసలో ఉన్నాయి. కావున మీరు కంగారు పడకుండా శ్లోకాలు చూడండి. ముందుగా ధ్యాన శ్లోకం. వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహం బంధురం సింధురాననం. జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పరమశివుని అనుగ్రహం మనపై ఉంటేనే ఈ క్షేత్రంలో అడుగుపెట్టగలం. అరుణాచలం గిరి ప్రదక్షిణ గురించి ప్రత్యేకంగా ఈ వీడియో రూపొందించాము. ఈ వీడియోలో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి, గిరి ప్రదక్షిణ చేసిన ఎక్కువ మంది భక్తులు గమనించనిది ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. దక్షిణ కాశీగా పిలువబడే పిఠాపురం పాదగయా క్షేత్రం. అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం పురుహూతిక అమ్మవారు ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు. త్రిగయా క్షేత్రాలు శిరోగయ, నాభిగయ, పాదగయ. పిఠాపురం పాదగయా క్షేత్రం. ఈ క్షేత్రంలో పరమశివుడు స్వయంభువుగా, కుకుటేశ్వర స్వామిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. రాజరాజేశ్వరి అమ్మవారిని ఆదిశంకరులు ప్రతిష్ఠించారు. పాదగయ క్షేత్ర ఆలయ ప్రాంగణంలోనే స్వయంభూ దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక సన్నిధి కలదు. గ్రహణ సమయంలో పాదగయ క్షేత్రం తెరిచే ఉంటుంది. ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడు తన వాహనమైన మూషికంపై కూర్చుని దర్శనమిస్తాడు. ఈ వీడియోలో మనం షిరిడి నుంచి
శని సింగనాపూర్కు ఎలా చేరుకోవాలి? శనీశ్వరులకు పూజ చేయు సమయంలో ఏ మంత్రాన్ని స్మరించాలి? అక్కడ వాళ్ళు మనల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు? మోసపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అక్కడ ఇచ్చే పూజా సామాగ్రిలో ఏమేమి ఉంటాయి? వాటితో ఏమి చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మనకు తెలిసిన రామాయణంలో నిజమెంత? రామాయణంలో కల్పితాలు ఎవరి సృష్టి? ఇంతకీ రామాయణంలో అవాల్మీకాలు ఏమిటి? సినిమాలలో చూపించిందే నిజమని భావించే మనకి అసలు నిజాలు తెలియచేసే ప్రయత్నమే ఈ వీడియో. మరీ ముఖ్యంగా ఆ కల్పితాలను రచించి మన హృదయాలలో చెరగని ముద్ర వేసిన ఆ రచయిత ఎవరు?